తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలు ఎల్లుండి అంటే సండే భానువారం 20వ తేదీ దాదాపు 6000 డోసెస్ కోవాక్సిన్ అదే విధంగా కోవిషీల్డ్ వాక్సినేషన్ ఒక మిషన్ మోడ్ లో చేయాలని కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది 6000 డోసెస్ సండే ఒక్క రోజునే కంప్లీట్ చేయాలని ప్రణాళికలు వేసుకున్నాము దీని చేయడానికి దాదాపు ప్రతి సచివాలయంలో కూడా ఈ వాక్సినేషన్ జరుగుతుంది ప్రజలందరూ కూడా వాళ్ళ సచివాలయం దగ్గర వాళ్ళకి ఎక్కడ సచివాలయం ఉందో ఆ సచివాలయం ఉన్న సెంటర్ కి వెళ్తే అక్కడే వాక్సినేషన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు 8 పిహెచ్సిలు ఉన్నాయి 8 పిహెచ్సిలు కూడా వాక్సినేషన్ జరుగుతుంది మనకు దాదాపు 102 సచివాలయాలు 31 లొకేషన్లు ఉన్నాయి సో ఈ 31 లొకేషన్లు కూడా ఈ వాక్సినేషన్ అనేది భానువారం ఉదయానే 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము 45 ఇయర్స్ అండ్ అబౌ ఉన్న వాళ్ళకే ఇది వర్తిస్తుంది 45 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఇంకా ఎవరెవరు మిగిలిపోయారు వాళ్ళందరూ కూడా ఈ ఒక డ్రైవ్లు సండే డ్రైవ్లు అందరూ కూడా ఈ వాక్సినేషన్ వేయించుకోవాలని కోరుతున్నాము ఇది కాకుండా మదర్స్ ఎవరెవరు ఉన్నారు 1-5 ఇయర్స్ చిల్డ్రన్ ఉన్న మదర్స్ వీళ్ళు కూడా వేయడం జరుగుతుంది వాళ్ళ ఏజ్ లెస్ దాన్ 45 అయినా కూడా పర్లేదు మదర్స్ 1-5 ఇయర్స్ ఏజ్ చిల్డ్రన్ ఉన్న మదర్స్ ఎవరెవరు ఉంటారు తల్లిలు వాళ్ళందరికీ కూడా వేయడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరెవరు ఫారిన్ ట్రిప్ వెళ్తున్నారో లేదా అవుట్ సైడ్ కంట్రీస్కి వెళ్తున్నారో వాళ్ళు కూడా వేయడం జరుగుతుంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎక్కడైనా మిస్ అయి ఉంటే వాళ్ళు కూడా వచ్చి ఈ వ్యాక్సినేషన్ని వేసుకోవచ్చు సో వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఏమంటే 45 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్నవాళ్ళు ఇంకా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 15000 మంది 45 అబోవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి వేయాల్సి ఉంది కాబట్టి మనకు 6000 డోసెసే ఉన్నాయి మనం చాలా వరకు చెప్తున్నాము వచ్చి వేసుకోండి అని బట్ చాలా వరకు ముందుకు రావట్లేదు రేపు మన వాలంటీర్స్ సెక్రటరీస్ అందరిని పెట్టి ఇంటింటికి పంపించి ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది ఇంటింటికి పంపించి వాళ్ళకి మొబిలైజ్ చేయండి అని చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ ఏముంది ఇవ్వడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా రాలేరు అంటే అదనంగా వెహికల్స్ కూడా ఏర్పాటు చేస్తాము ఎవరైనా 70 ఇయర్స్ 80 ఇయర్స్ లేదు లేకుండా ఉంటే ఎవరికైనా వేసుకోవాలంటే ముందుగానే మన వాలంటీర్స్ ద్వారా చెప్తే వి విల్ అరేంజ్ స్పెషల్ వెహికల్ స్పెషల్ వ్యాక్సినేషన్ వెహికల్స్ అరేంజ్ చేయించి వాళ్ళ ఇంటి దగ్గరే చేయడానికి కూడా ట్రై చేస్తామని కోరుతున్నాము బట్ అది సండే జరగదు 1-2 డేస్ తర్వాత జరుగుతుంది బట్ సండేస్ అయితే ప్రతి ఒక్కరూ కూడా సచివాలయం ప్లేస్కి రావాలని ఒక్కొక్క ప్లేస్లో 5-6 సచివాలయాలు ఉంటాయి 5-6 సచివాలయం ఉన్నా ఒక్క సచివాలయంలో ఆ ప్లేస్లో ఎక్కడో ఒక చోట మన వేయడం జరుగుతుంది అంటే 31 లొకేషన్స్లో ప్లస్ 8 పిహెచ్సిస్ అంటే 39 లొకేషన్స్లో ఈ వ్యాక్సినేషన్ అనేది చేయబడుతుంది ఆ లొకేషన్ లిస్ట్ కూడా హాఫ్ అన్ అవర్లో మీ చేతులకి ఇస్తాం ఎక్కడెక్కడ అన్నది సురేందర్ రెడ్డి గారు పిఆర్ఓ మీ అందరికీ అందజేస్తారు సో ఇది కొద్దిగా రేపు పేపర్లో వచ్చేటట్టు చూసి అందరికీ తెలియజేయండి అని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము దీంతోపాటు చాలామంది 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు కూడా చాలామంది రిక్వెస్ట్ చేసుకుంటున్నారు సో వాళ్ళు కూడా 21 తర్వాత ఇస్తామని గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి ఆ డైరెక్షన్స్ మనకు వచ్చిన వెంటనే 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకు కూడా అందజేయడం జరుగుతుంది అని చెప్పదలుచుకుంటున్నాము సో ప్రతి ఒక్కరూ ఇప్పుడు అయితే 45 ఇయర్స్ అబౌ ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి వ్యాక్సినేషన్ వేసుకోండి 18 ఇయర్స్ పైన ఉన్నవాళ్ళు కొద్దిగా సహకరించండి ఒక 1 వీక్ మనకు సహకరిస్తే మిగతా వాళ్ళని మీకు కూడా వేయడం జరుగుతుంది అని ఈ ముఖంగా మీ అందరికీ చెప్పగలను థ్యాంక్ యూ
ఎక్కడైనా ఎవరు ఎక్కడైనా వేసుకోవచ్చు. మీరు ఎక్కడ మీకు దగ్గర ఉంటుంది అక్కడ వెళ్ళి వేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఒక ఫోన్ నంబరు, మీ ఆధార్ కార్డు. ఆధార్ కార్డు కూడా ఎవరు అడగట్లేదు. ఫోన్ నంబర్ ఒకటి తీసుకుపోయి జస్ట్ ఆధార్ కార్డు, ఎందుకంటే మీ ఏజ్ ఒకటి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు అడుగుతున్నారు. సో ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే మీరు ఎక్కడైనా వెళ్ళి వేసుకోవచ్చు. సో మొత్తం డిస్ట్రిక్ట్లోనే ఈ డ్రైవ్ సండే జరుగుతూ ఉంది. దాదాపు మన డిస్ట్రిక్ట్లు 50,000 నుంచి 70,000 వేయాలన్నది ఆ రోజు టార్గెట్ ఉంది. కాబట్టి తిరుపతిలోనే 6,000 టార్గెట్ పెట్టుకున్నాము. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా మీడియాలు మనకు సహకరించాలని కోరుతున్నాము. ఇప్పుడు దాకా వ్యాక్సినేషన్ అయితే 141,213 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. ఫార్టీ ఫైవ్ ఇయర్సా? సర్వే చేస్తే ఇంకా 15,000 మంది వేసుకోలేదు అని సర్వే రిపోర్ట్లు వచ్చింది. సో ఈ 15,000 మంది ఎవరు అంటే కొద్దిగా ఏజ్ అయిన ఉన్నవాళ్ళు, బయట రాకుండా ఉన్నవాళ్ళు. సో ఇది కాకుండా కొంతమంది ఎందుకు వేసుకోవాలన్నగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది సర్వేలు వచ్చిన ఫిగర్. డెఫినెట్గా ఒక 5 to 10,000 మెంబర్స్ అయితే ఉంటారు, 45 అబౌ. కొంతమంది ఎందుకు వేసుకోవాలని కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి సో చూద్దాం. సర్వే అయితే 15,000 మెంబర్స్ మాకు తేల్చారు. ఇప్పుడు ఉంది సఫిషియెంట్. మన పిహెచ్సి దగ్గర ఎవరు కూడా క్యూలు నిలబడట్లేదు. అంత వచ్చిన వాళ్ళు క్లియర్ అవుతున్నారు. డిమాండ్ 45 అబోవ్ ఉన్న వాళ్ళకి ఎంతమంది మొబైల్, అదే ఇప్పుడు చాలామంది 45 అబోవ్ ఉన్నవాళ్ళు రావట్లేదు. మనకు ఎవ్రీ 3 డేస్ 3,000 డోసెస్ వస్తున్నాయి, 3 to 4 డేస్. సో ఈక్వల్గా మనము క్లియర్ చేస్తున్నాము కూడా. సో వచ్చి వేసుకొని పోతున్నారు. డిమాండ్ ఇన్ ద సెన్స్ వేసుకోవాలైతే ఇంకా 10,000-15,000 ఉన్నారనేది మా సర్వే చెప్తా ఉంది. సో ఉన్నారు కాబట్టే మీ అందరికీ పిలిపించి చెప్పడం జరుగుతూ ఉంది. 45 80 అబో చాలామంది ఉన్నారు. ఇంకా 18 అబో అది 1,00,000 వరకు ఉండొచ్చు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అది ఇది అని ఇంకొక 70,000-75,000 ఉండొచ్చు.